నెక్స్ట్ మిగతా వార్తల్లో రైతు బంధుకు లైన్ క్లియర్ పదహారవ తేదీన ఆర్బీఐ నుంచి రెండు వేల కోట్ల రుణం కేంద్రం నుంచి తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు ఈ పథకానికి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల అవసరం సర్దుబాటు చేయాల్సింది ఇంకా ఆరు వేల ఆరు వందల కోట్లు ఫిబ్రవరితో నగదు బదిలీ పూర్తయ్యే అవకాశం అట ఇప్పుడు ఏడుంది ఫిబ్రవరి అంటే ఇప్పుడు జనవరిలోనే ఉన్నాం అంటే ఇంకొక పదిహేను రోజులు పడుతుందట రైతు బంధు పూర్తి కావడానికి మహిళలకు పిఎం కిసాన్ డబుల్ ప్రస్తుతం ఆరు వేలు పది లేదా పన్నెండు వేలకు పెంచే అవకాశం ఉందట మిగతా రైతులకు ఎనిమిది వేలు లేదా తొమ్మిది వేలు లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం కసరత్తు చేస్తున్నది సో మన దగ్గర రైతు బంధు సో వాళ్ళు కేంద్రం పెట్టిన రైతు బంధు లాంటి పిఎం కిసాన్ పథకం రెండింటికి సంబంధించిన దాంట్లో ఒక డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది సో ఇప్పటిదాకా రైతు బంధు రాలే చాలా క్లియర్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే పైసలు లేవు అప్పులు చేయాల్సిన పరిస్థితి సో అప్పుల కోసం పోతే పదహారో తేదీన ఆర్బీఐ నుంచి ఒక రెండు వేల కోట్లు వస్తాయట కేంద్రం నుంచి మరో తొమ్మిది వేల కోట్లు వచ్చే అవకాశం ఉందట మొత్తం రైతు బంధు అమలు చేయాలంటే ఏడు వేల కోట్లు కావాలి ఆ ఏడు వేల కోట్ల రూపాయలని ఇవి వచ్చిన తర్వాత సర్దుబాటు చేస్తారట ఇప్పటిదాకా ఒక వెయ్యి కోట్ల ఆ పైన సర్దుబాటు చేసినట్టున్నారు ఎకరం వరకు ఉన్న వాళ్ళకు అటు ఇటు పడ్డట్టున్నది ఇంకా మిగతా వాళ్ళందరికీ పడాలి సో అవన్నీ కూడా ఆ డబ్బులు వచ్చిన తర్వాత వేస్తారట ఫిబ్రవరితో ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు మరి చూడాలి ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఈ రైతు బంధు కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు రైతుబంధు పైసలు ఆల్రెడీ ఉన్నాయి కదా ఏడు వేల కోట్లు మరి ఎందుకు వేయలేకపోయినారు అని ఆనాడు క్వశ్చన్ చేశారు మరి రైతుబంధు పైసలు ఇదే కాంగ్రెస్లో ఉన్న ఒక మంత్రి కాంట్రాక్టర్ పాత పైసలు ఎక్కకపోయినారని అంటున్నారు అంటే ఆయనకు బిల్లులు చెల్లించినారని అంటున్నారు మరి ఇది ఒకవేళ ఇది నిజమైతే చాలా దుర్మార్గం మరి ఎందుకు అంత ప్రయారిటీ ఇప్పుడు ఇది రైతులది ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి కదా యాసంగి పంటలకు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఉపశమనం దక్కబోతున్నది రైతు బంధు చెల్లింపులకు నిధుల కొరత రూపంలో ఉన్న అడ్డంకులు తొలగబోతున్నాయి నత్త నడకన సాగుతున్న రైతు బంధు నిధుల జమ వ్యవహారం సంక్రాంతి పండుగ తర్వాత పుంజుకోనున్నది రైతు బంధు పథకం కోసం రెండు మూడు రోజుల్లో నిధులు సర్దుబాటు కాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం తాజాగా తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు చేయగా అందులో ఈ నెల పదహారో తేదీన రెండు వేల కోట్లు వచ్చే అవకాశం ఉన్నది ఫలితంగా రైతు బంధు పథకం కింద నగదు బదిలీకి మార్గం సుగమమైంది సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఖజానాకు నిధులు రాగానే చెల్లింపులను ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది యాసంగి సీజన్ కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ తొమ్మిదో తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే ఖజానాలో డబ్బులు నిండుకోవడంతో రైతు బంధుకు నిధులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది తొలుత ఒక ఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు సుమారు ఇరవై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయలు జమ చేసిరట నిధులు సర్దుబాటు అయితే రెండెకరాల వరకు ఆ తర్వాత మూడెకరాల వరకు ఇలా రోజు రోజుకు విస్తీర్ణం పెంచుకుంటూ నగదు బదిలీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కానీ నిధుల కొరత కారణంగా నెల రోజుల్లో వెయ్యి కోట్ల వరకే చెల్లింపులు చేయగలిగింది రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల విస్తీర్ణానికి రైతు బంధు చెల్లించాలి ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల నిధులు కావాలి ఇందులో ఇప్పటిదాకా కేవలం వెయ్యి కోట్ల వరకే నిధులు సర్దుబాటు అయ్యాయి ఇంకా నలభై ఎనిమిది లక్షల మందికి రైతులకు చెల్లించడానికి సుమారు ఆరు వేల ఆరు వందల కోట్ల వరకు నిధులు సర్దుబాటు చేయాలి అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం తాజాగా తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు చేసింది జనవరి ఫిబ్రవరి మార్చి నెలతో కూడిన చివరి త్రైమాసికానికి అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది ఇట్లా ఆ పైసలు వస్తే కానీ ఇవి చెల్లించే అవకాశం లేదు కేసీఆర్ ఏం చేసిండు ఎనభై శాతం ఊడ్చుకపోయిండు అప్పుడే అసలు ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ కాకముందే తీసుకోవాల్సిన అప్పంతా కథం చేసి పడేసిండు ఇప్పుడు ఇట్లా పైసలు లేవు ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కువ రోజులు తప్పించుకోలేరు కదా మరి పైసలు లేవు మొత్తం మింగేసి రేంజ్ మరి అనడానికి అవకాశం లేదు ఒకవేళ అట్లా అంటే మరి మీరు అన్ని హామీలు ఇచ్చినారు కదా అన్న క్వశ్చన్ కామన్గానే వస్తుంది సో కింద మిధాబు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ ఎత్తు మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఆడనేమో చూస్తే వాతావరణం వా చాలా దారుణంగా ఉన్నది ఇంకొక వైపేమో మరి హామీ ఎందుకు ఇచ్చినారన్న క్వశ్చన్ అడగాల్సి వస్తున్నది ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే మరి ప్రతిదానికి అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్రం ఏమైపోవాలా ఎడ్యుకేషన్ ఏది హెల్త్ ఏది ఇవన్నింటి పరిస్థితి ఏంది రేపు పొద్దున ఎట్లా మీరు ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అన్నారు హాస్పిటల్ కడతా అన్నారు ఎట్లా